హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటియా రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 7వ నెల 2024, 6th July 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగే ఒక రిక్వెస్ట్ ఉందండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నప్పుడే కానీ ప్రెస్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం కోడిని దక్షిణ దిక్కు నుంచి చూడాలి. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మొత్తము కూడా కలర్ అప్డేట్ అనేది పాడ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈరోజు మొత్తము కూడా పాడ్యం జరుగుతుంది. కలర్ కంటే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త ఏక పాత ఏక. ఈరోజు కొత్త ఏక ప్లస్ పెట్టమారేలు కురసేక. కొత్త ఏకలో కూడా కొత్త ఏక ఉంటుంది కదా, అలాంటి కొరసేక కొత్తేక కోళ్ళు మ్యాక్సిమం ఈరోజు గెలుస్తాయి. పాతేక పెరుసేక గల కోళ్ళన్నీ కూడా ఈరోజు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు పునర్వాస నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పెంగల మీద గెలుస్తుంది, నెమల అనేది డేగ మీద గెలుస్తుంది, పిచ్చుకు అనే గౌడ అనేది నల్ల బోర ఎర్ర బోర కోడుల మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పునర్వాస నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, అదే పాడ్యమి. ఈరోజు మొత్తం కూడా పాడ్యమి జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక పాతేక కోళ్ళను చూసి దెబ్బలాట పెట్టుకోండి. కొత్తేక గల కోళ్ళు గెలుస్తాయి, పాతేక గల కోళ్ళు ఓడిపోతాయి. పెట్టమారు అంటే కొరసేక గల కోళ్ళు గెలుస్తాయి, బాగా జంపేక గల కోళ్ళు ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నక్షత్రం అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీమ్ మెంబర్స్కి నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మన వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేప్పటికీ తెల్ల నెమల్లో, ఇక్కడ తెల్ల నెమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం తెల్ల నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపుకల రసంగులు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెరలు, మిరప పండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఈ రంగులు అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే మీద ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, బాగా నలుపు గల నెమల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డేగలు, ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగు చెప్పి ఇక్కడ పిసుకుబోర గల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం పొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పుకి బాగా పసుపు గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, తొమ్మిది వన్న కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచూపుకి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకుల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైదాలు, కోడి మైదాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైదాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పిచ్చుకబార నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువారు, అలాగే డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, అలాగే అన్ని రకాల ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచూపుకి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమలి డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొండి డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు, 4:00 నుంచి 6:00 మధ్యకాలం ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగుచూపుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట అడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ సేతువాలు, పశ్చిమగల కాకులు, తొమ్మిది వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొండి డేగలు, శుద్ధ డేగలు, ఎర్రకక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, అలాగే పశ్చిమగల రసంగి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి మనం నైట్ విషయానికి వద్దాం. ఇక్కడ నైట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు, నైట్ 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నెమలి పింగళాలు. ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట.
అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గీసే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గీసినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో చూపులు గీసే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయి రంగుల విషయానికి వస్తే ఇక్కడ కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్రడాగలు, పచ్చకాకులు, అలాగే నల్లకట్ట అబ్బరాసులు, నల్లకట్ట నెమలి అబ్బరాసులు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డాగలు అనేవి మ్యాగ్జిమ్ టైమ్స్లో ఉపయోగించొద్దు, ఎందుకంటే ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి డాగ పింగళాలు, ఇక్కడ డాగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డాగ పింగళాలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మనం కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ డాగ పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, కేవలం చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, 9 కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11:00 నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డాగలు, ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం కోడి కాకి డాగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాస నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.